పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. పాలకుర్తి నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి యశ్వశ్వని రెడ్డి మనతో ఉంది. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఏ విధంగా ప్రచారం జరుగుతుంది? ప్రజల్లో ఉన్న ఆదరణ ఏ విధంగా ఉంది? ప్రచారం చాలా మంచిగా జరుగుతుందండి. ఏ ఊరికి పోయినా తండలైనా కానివ్వండి, లేకపోతే గ్రామాలైనా ఎక్కడైనా ప్రజలందరూ తండోపతండాలుగా కదిలొస్తున్నారు. వాళ్ళ అసలు వాళ్ళ మొహం చూస్తేనే గెలిచినామని అర్థమైపోతుంది. ఎందుకంటే అంత ఉత్సాహంతో వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు. వాళ్ళకున్న సమస్యలు చెప్పుకుంటున్నారు. వాళ్ళకి గత ప్రభుత్వం ఏం చేయలేదు, ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఏం చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారో చెప్పుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ముఖ్యంగా తండలల్లో అయినా ఎక్కడైనా కానివ్వండి, కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది, గెలిపియాలని కూడా వాళ్ళందరూ అనుకుంటున్నారు. అసలు మీరు ప్రత్యర్థే కాదా అని చెప్పని ఎర్రబెల్లి దయాకరావు అంటున్న మాట ఏమంట? మరి ఎందుకంత భయపడుతున్నారంట? ప్రత్యర్థే కాదనుకున్నప్పుడు స్క్రూటనీలో ఎగరగొట్టాలని ఎందుకంత ట్రై చేసిండ్రంట? ప్రత్యర్థిని కాదనుకున్నప్పుడు ఎందుకు అడ్డుకోవడానికి ఎన్ని అడ్డుకట్టలు వేస్తున్నారు? మరి ప్రత్యర్థిని కాను కదా, ఎందుకు ఇదంతా చేయాలి? అది ప్రజలకి చెప్తారు, ప్రత్యర్థో కాదో వాళ్ళకి తెలుసు, అది ప్రజలకు తెలుసు. ఇంకంతకన్నా నేనేం చెప్పను. మీరు కొత్తగా వచ్చారు, ప్రజలకు ఏం చేస్తారు అని అంటున్న మాట దయాకర్రావు. దయాకర్రావు గారు రాజకీయాల్లోకి అరంగేట్రం చేసినప్పుడు కొత్తగా రాలేదా? అంటే పుట్టడంతో రాజకీయాలు తెలుసుకొని పుట్టినరా? నేను కూడా అంతే కదా, నేను కూడా అట్లనే వచ్చిన. ఇక్కడ ప్రజల సమస్యలు, ప్రజలకి ఏం సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడం ముఖ్యం. కానీ ఎప్పుడు వచ్చినామా, ఏం కథనా కాదు. అక్కడ దయాకర్రావు గారు కూడా నా వయసులోనే వచ్చిండ్రు, నేను కూడా అదే వయసులో. ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు ఎవరైనా కానివ్వండి, అదే వయసులో వస్తున్నారు. యువత ఎంతసేపు ఒకలే కాదండి, యువతకు కూడా అవకాశాన్ని ఇవ్వండి. యువత ఒక కొత్త రకంగా ముందుకు తీసుకెళ్తుంది దేశాన్ని. యువత మార్పుని తీసుకొస్తుంది, అభివృద్ధిని చేస్తుంది. ఎన్నికల తర్వాత మీరు ఇక్కడ ఉండరు, నేనే ఇక్కడ లోకల్లో ఉంటున్నా అంటున్నాడు, ఏమంటారు మీరు? లోకల్లో ఉండి ఏం చేసిండ్రంట? నేను ఇక్కడ ఉండి ఇక్కడ అభివృద్ధి చేయడానికి వచ్చినాం. కానీ మేము ఇక్కడ రావాల్సిన అవసరం మాకు ఎటువంటి అవసరం లేదు. ఇక్కడ వాళ్ళలాగా దోచుకోవాల్సిన దుస్థితి మాకు బట్టలేదు దేవుడి దయవల్ల. కాబట్టి మేము పోనీకి రాలేదు. మేము ఇక్కడ 2 ఎకరాల భూమి కూడా తీసుకున్నాము, ఆ 2 ఎకరాలలో కట్టుకుంటాం. కాకపోతే ఏంటంటే మా అత్తమ్మ ఇక్కడ ఉన్న నాయకులు అడుగు తప్పటికప్పుడు రావడం జరిగింది. ఇప్పుడు కట్టుకోవడానికి టైం లేక మేము కట్టుకోలేదు, ఇక్కడనే ఇల్లు కట్టుకొని ఇక్కడనే ఉంటాం. ఎన్నికల్లో భాగంగా దయాకర్రావు గారు ప్రచారంలో భాగంగా కార్యకర్తల బిడ్డలకే ఉద్యోగాలు ఇస్తా అని చెప్పని అన్నారు. మీరేమైనా ఎన్నికల అధికారులకు ఏమైనా మీరు కంప్లైంట్ చేశారా? అది ప్రజలు ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అనిపించి వాళ్ళు వస్తే నేను తప్పకుండా అది వాళ్ళ నోటీస్కి కూడా తీసుకెళ్తా. నేను వెళ్ళిన ప్రతి గ్రామంలో కూడా చెప్తున్నా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ ఎవరే పార్టీ, ఎవరే కులము, ఎవరే జెండా ఎత్తిండ్రన్నది చూడలేదు. ఎవరైతే అర్హులో, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పథకాలను అందజేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, మేము గెలుస్తాము. గెలిచిన ఎంబటే కూడా ఏమున్నా కానీ అది మేము వాళ్ళలాగా కాదు. ఎవరు అర్హులో, అదే పార్టీ అన్నది మేము ఎప్పుడు చూడము. అర్హులైన ప్రతి ఒక్కరికి మేము ప్రభుత్వ పథకాలని అందజేస్తాం. ఇంతవరకు కూడా ఓటరు ఎరగని నేత, ఆయన అనుభవం కూడా ఎక్కువ, మీ వయసు చిన్నది. ఒకవేళ మీ ప్రత్యర్థిని ఢీకొనడానికి మీ దగ్గర ఉన్నటువంటి వ్యూహం ఏంటిది, మీ దగ్గర ఉన్న మెకానిజం ఏంటిది? వ్యూహాలు మెకానిజాలు చూసుకోవడానికి నేను ఇక్కడ బిజినెస్ చేయడానికి రాలేదండి. నేను ఇక్కడ ప్రజలను నమ్ముకొని వచ్చిన, ఆ ప్రజలే నాకు బలము బలగం కూడా. వాళ్ళే నాకు ఉత్సాహాన్ని ఇవ్వడమే కానివ్వండి, వాళ్ళే నా బలమైన బలగమైన. వాళ్ళ సమస్యలు అన్నది నేను తెలుసుకున్నా అంతే. ఇది ఇక్కడ యశ్వశ్వని రెడ్డి గారు పాలకుర్తి నియోజకవర్గం నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. ఏ విధంగానైనా నేను ఎదుర్కొంటా, ఇక్కడ పాలకుర్తి గడ్డ పైన జెండా ఎగరవేయడం ఖాయమని చెప్పని ఒక ఎవరైనా సీనియర్ నేత ఉన్నప్పటికీ నేనైతే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పని ఇక్కడ యశ్వశ్వని రెడ్డి గారు చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.